అత్యంత కీలకమైన ప్రపంచంలో 20% చమురు సరఫరాకు ముఖద్వారమైన హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. కారణం, ఇప్పటికే ఇరాన్ అణువిధానాలు ఆ దేశ చమురు అమ్మకాలపై తీవ్ర ఆంక్షలున్నాయి. వ్యూహాత్మకమో ఆత్మరక్షణార్థమో కాని ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ ఇటీవలే ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో అణు ఇంధన కడ్డీలు తయారు చేసి రియాక్టర్లలో ప్రయోగించింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఆధునిక క్షిపణులు సంధించింది. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమే అన్న సంకేతాలు పంపిస్తోంది. తమ చమురమ్మకాలకు పశ్చిమ దేశాలు అడ్డుపడితే అమితుమీ తేల్చుకోవడానికి హర్ముజ్ జలసంధినే అభేద్యంగా మార్చేస్తామని ఇరాన్ పరోక్ష హెచ్చరికలు చేస్తోంది. అలా చేస్తే ఉపేక్షించేది లేదని అమెరికా దళాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. మాటల యుద్ధంతో మొదలైన ఈ చమురు రాజకీయాలు ఎటుపోనున్నాయో? ఇరాన్ హర్ముజ్ జలసంధి అమెరికా మధ్య ఏం జరుగుతోంది? ఇరాన్లో కీలక హర్ముజ్ జలసంధి సమీపంలో 10 రోజుల పాటు జరిగిన నౌకాదళ విన్యాసాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ దేశం 3 క్షిపణులను ప్రయోగించింది. అవి చాలా అత్యాధునికమైనవి. ఉపరితలం నుంచి ఉపరితలంతో పాటు గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల స్వల్ప మధ్యతరహా క్షిపణులను ఇరాన్ నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. గడిచిన ఆదివారం సోమవారాల్లో ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యతరహా క్షిపణుల పరీక్షలు నిర్వహించింది ఇరాన్. ఉపరితలం నుంచి ఉపరితలంలో తక్కువ ఎత్తులో ప్రయాణించి అతివేగంగా లక్ష్యాన్ని ఛేదించగల ఖాదర్ అనే క్రూయిజ్ క్షిపణిని, కొనసాగింపుగా గాదర్ అనే మరో క్రూయిజ్ క్షిపణిని సంధించింది. ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ఇరాన్ అధికార వార్తా సంస్థ ప్రకటించింది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ప్రయోగాలతో అంతర్జాతీయ చమురు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ తాజా క్షిపణి పరీక్షలు పశ్చిమ దేశాలను ఖంగు తినిపించాయి. కారణాల్లోకి వెళ్తే చాలా కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. క్షిపణి పరీక్షలు నిర్వహించడంలో ఇరాన్ ముఖ్యోద్దేశం హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించటమే అన్న విషయం బహిర్గతమవుతోంది. పర్షియన్ గల్ఫ్కు ముఖద్వారమైన కీలక హర్ముజ్ జలసంధి ద్వారా రోజు భారీ చమురు నౌకలు నిరంతరాయం ప్రయాణిస్తూనే ఉంటాయి. ప్రపంచానికి అవసరమైన చమురులో 20% ఈ ప్రాంతం నుంచే సరఫరా కావాలి. అత్యంత వ్యూహాత్మకమైన ఈ జలసంధి మూతపడితే తక్షణ ప్రభావం అగ్రరాజ్యాలకే కాదు, ఆసియాకు కూడా. ఇరాన్ పరీక్షలు నిర్వహించిన వెంటనే ఫ్రాన్స్ తప్పుపట్టింది. ఆ తర్వాత అగ్రరాజ్యం సహా పశ్చిమ దేశాలన్నీ వెంట వెంటనే స్పందించాయి. ఇరాన్ అణు పరీక్షలు, అది కూడా కీలక హర్ముజ్ జలసంధిలో జరపడం ద్వారా ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అనేకన్నా ఆత్మరక్షణకు ప్రయత్నిస్తోంది అని చెప్పడం సబబు. ఎందుకంటే కొన్నాళ్లుగా ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. ఆ దేశ అణు విధానానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం 4 దఫాలుగా విధించిన తీవ్ర ఆంక్షలు ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యురేనియం సేకరణ ఆపాలంటూ నాటో దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధించాయి. ఆ దేశానికి చెందిన ప్రభుత్వ సంస్థలు వ్యాపార కార్యకలాపాలపైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా ఒత్తిళ్ల వల్లే జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశాయి. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారైన ఇరాన్కు ఆర్థికంగా ఇది పెద్ద దెబ్బ పడింది. ఫలితంగానే ఇరాన్ కరెన్సీ విలువ 12% మేర పడిపోయింది. $1 విలువ 18,000 రియాల్స్కు దిగజారింది. ఇరాన్ కేంద్ర బ్యాంకును లక్ష్యంగా చేసుకుని రూపొందించిన బిల్లుపైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. 6 నెలల్లో ఆ బిల్లు అమలవుతుంది. ముప్పేట దాడితో ఇరాన్ సంక్షోభంలో కూరుకుపోయింది. వీటి మధ్య మరో అంశం కలకలం రేపింది. ఈ మధ్య ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో యురేనియం పెల్లెట్స్ ఉండే పరమాణు కడ్డీలను తయారు చేసి రియాక్టర్లలో వినియోగించి పరీక్షించింది.
అంతర్జాతీయ విపణిలో అణు ఇంధనానికి సంబంధించి తమ దేశంపై నిషేధం విధించడం వల్లే స్వదేశీ అణు పరిజ్ఞానాన్ని వేగవంతం చేశామని, అయితే ఇదంతా విద్యుత్ అవసరాల కోసమేనని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉదంతంపై పశ్చిమ దేశాలు ఆగ్రహించాయి. అంతర్జాతీయంగా వివాదాంశమైంది. అణ్వాయుధాలు తయారు చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ ఒత్తిళ్లతో ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ కీలక హర్ముజ్ జలసంధిలో అత్యాధునిక క్షిపణి ప్రయోగాలు నిర్వహించి మరింత వివాదంలో చిక్కుకుంది. 4-5 రోజులుగా అంతర్జాతీయ వార్తా సంస్థల్లో, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఇరానే ప్రధానాంశం. గల్ఫ్లో గుత్తాధిపత్యం చెలాయించడానికే ఇరాన్ బల ప్రదర్శనకు దిగిందని అగ్రరాజ్యాల పత్రికలు ప్రచురించాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగాలు తీవ్ర దుమారం లేపాయి. భవిష్యత్లో ఇరాన్ ప్రమాదకారియని, ఆ దేశం అంతర్జాతీయ బాధ్యతలు ఉల్లంఘిస్తోందని శ్వేతసౌధం తాజాగా ప్రకటించడమే విషయ తీవ్రతను చెప్తోంది. ఒత్తిళ్లలో ఉంది కాబట్టి ప్రజలను ఆ విషయం నుంచి పక్కదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని అమెరికా అధికార ప్రతినిధులు వెల్లడించారు. బదులుగా గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలు తమకు ముప్పేనని ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలోకి అమెరికా యుద్ధ విమానాలు ఉపసంహరించుకోవాలని గతంలోనే హెచ్చరించింది. ఆ హెచ్చరికలను అమెరికా పట్టించుకోలేదు. ఇరాన్ చేతిలో చమురు సామ్రాజ్యం ఉంటే అగ్రరాజ్యాలకు పట్టు దొరకదు. అమెరికా అంతరంగం ఇదేనని అందరికీ తెలిసిన విషయమే. తాజా పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి కేంద్రంగా చమురు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పశ్చిమ దేశాలకు ఇరాన్ చమురు ఉత్పత్తి నిలిపివేస్తే పరిణామాలు తీవ్రమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే హర్ముజ్ జలసంధి నుంచి ఒక్క చుక్క చమురు కూడా పశ్చిమ దేశాలకు పోదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ రజా రహ్మి ఆ దేశ అధికార పత్రికకు వెల్లడించారు. ఆ వెంటనే హర్ముజ్ జలసంధిని సైనిక దిగ్బంధనం చేయడం తమకు మంచినీళ్ల కన్నా తేలికాని ఇరాన్ నౌకాదళ కమాండర్ హబీబుల్లా సయారీ సవాల్ విసిరారు. అందుకు బదులుగా ఏ దేశమూ హర్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయలేదని, అలా చేస్తే ఉపేక్షించేది లేదని, ఎదుర్కోవడానికి సిద్ధమే అంటూ బహ్రెయిన్ కేంద్రంగా ఉన్న అమెరికా నౌకాదళం ఘాటుగా స్పందించింది. ఈ ఘటనల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు జటిలమవుతున్నాయి. ఒకవేళ అన్నట్టుగానే హర్ముజ్ జలసంధి మూతపడి చమురు ఆగిపోతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, అది ఇరాన్కు కూడా అతిపెద్ద దెబ్బ. గత 5 ఏళ్లుగా చమురు వల్ల ఇరాన్ రికార్డు స్థాయిలో లాభాలార్జిస్తోందంటే కారణం హర్ముజ్ జలసంధి వల్లే. అది మూతపడితే ఇరాన్కు అతిపెద్ద వినియోగదారైన చైనాను వదులుకోవాల్సి వస్తుందని, అది ఇరాన్కు ఆత్మహత్య సాదృశ్యమేనని, ఇరాన్కు చమురు తప్ప వేరే ఏ వనరు లేదన్న విషయాలను స్వయాన ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖే వెల్లడించటం గమనార్హం. ఆత్మరక్షణ ధోరణిలో ఉంటూనే సయ్యంటే సయ్యంటోంది ఇరాన్. పట్టువిడుపులు లేని మాటల యుద్దాల కవ్వింపులు ఇప్పటికే మొదలయ్యాయి. ఏ క్షణాన ఏ కట్ట తెగుతుందో అన్నట్టున్న హర్ముజ్ జలసంధి పరిసర పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం ఉత్కంఠతోనే ఉంది.